సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు లాక్డౌన్ పూర్తిగా హాయిగా ఉండండి బంద్ అని తెలుస్తోంది తెలంగాణలో. సో మరి లాక్డౌన్ బంద్ అయిపోయాక ప్రజల బిహేవియర్ ఎలా ఉండబోతోంది, అండ్ ముందు ముందు మనకి ఎలాంటి ఆందోళనలు వినిపిస్తున్నాయి అంటే వైద్య నిపుణుల నుంచి అనే అంశంపై మాట్లాడి స్ట్రైట్ టు ద పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బండారు శ్రీనివాసరావు గారు, ఇందాక అడిగిన ప్రశ్నను మరోసారి రిపీట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు అన్ని ఓపెన్ చేసేసిన తర్వాత దానికి అర్థం ఏంటి? రండి బాబు, మీరు అన్ని కొనుక్కోండి, బిజినెస్లని యథాతథంగా మళ్ళీ రివైవ్ చేయడానికి మీరు పాటుపడండి అని చెప్పి, కాబట్టి ప్రజల్ని ఇంట్లో ఉండమని చెప్పి అన్నీ ఓపెన్ చేయడం ఇంప్రాక్టికల్, అది నాట్ జరిగే పని కాదు. కాబట్టి ప్రజలు బయట ఉంటూనే నార్మల్ జనజీవనాన్ని కొనసాగిస్తూనే మనకి మళ్ళీ ఇది యూనో ఆంక్షలు పాటిస్తూ పర్సనల్గా అది సాధ్యం అవుతుందంటారా? ఈ విరామానికి ముందు డాక్టర్ చంద్రశేఖర్ గారు రైట్ కొంత భయపెడుతూనే హెచ్చరిక చేస్తూనే ధైర్యం చెప్పారు. అది అది నిజంగా కావాలి, ఇవాళ నీడ్ ఆఫ్ ది డే కూడా. అయితే ఇవాళ మన లాక్డౌన్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇంకా కూడా చెప్పాను, ఇవాళ నవ్ బాలేదింది కోర్ట్ ఆఫ్ పీపుల్ అంతే, ఇక ప్రభుత్వం దగ్గర అయిపోయింది. వాళ్ళు చేయాల్సినంత ఏడనర్థంగా చేసే ప్రయత్నాలు చేశారంత అయిపోయింది. ఇక మీరు చూసుకుంటే ఏంటంటే, ఒకప్పుడు మనకు లైఫ్ స్టైల్ ఉండేదండి, ఎవరైనా ఇంటికి రాగానే కాస్త కాడు కొడుకోవడం, నీళ్ళు ఇవ్వడం, వ్యవహారం అన్నీ కాస్త అంటే ఎలా ఉండాలి, హైజీనిక్గా ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి మనకు నేర్పారు. ఈ మధ్యకాలంలో మనకు అది పోయింది ఒక రకంగా, ఈ బుట్లతోటి ఇళ్లలో తిరగటం, వ్యవహారం బయట రోడ్ల మీద తిరిగి వచ్చే ఇళ్లలో తిరగటం ఇంత. ఇవాళ కరోనా ధర్మమా పుణ్యమా అని చెప్పి కొంత లైఫ్ స్టైల్ మారిందండి జనంలో, అది ఒప్పుకోవాలి. నిజంగా అది అది వచ్చింది, ఆ హైజీనిక్ పాటించడం అనేది పని వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పాటిస్తున్నారు. నేను ఇంకా కూడా అది చెప్పాను, ఎప్పుడు కూడా 70% మంది లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారండి, 70-80%. ఒక 10-15 పీపులే ఎప్పుడు చదువుతారు సార్, సైలెంట్ మెజారిటీ, మిలిటెంట్ మైనారిటీ మోర్ పవర్ఫుల్ దాన్ ది సైలెంట్ మెజారిటీ. ఒక 10 మంది కనుక గందరగోళం చేస్తే ఈ 90% చేసిన జాగ్రత్తలన్నీ ఎటు పనికి రాకుండా పోతాయండి. రైట్, ఇంకా మనంతా ఈ వామనుడి మనస్తత్వం మనకి, రెండు అడుగులు ఏమంటే మూడు అడుగు ఎక్కడ పెట్టమంటాం అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం అనమాట. మనిషి మన మనస్తత్వం అలా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ మాల్స్ ఇవన్నీ రకరకాలుగా వస్తాయి కదా, మళ్ళీ మనం మంచి పాత జీవితానికి వెళ్ళిపోయినాం. ఇన్నాళ్ళ బట్టి ఏదో కర్మగాలు ఇలా ఉన్నాం అని చెప్పి ఏదో అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా మనం ఇవాళ మళ్ళీ విజృంభించి చేసామనుకోండి, ఈ మొత్తం ఈ ఫలితం ఏనర్థంగా కానీ ఈ వ్యాక్సిన్ వల్ల కానీ లేకపోతే ఈ కంట్రోల్స్ వల్ల కానీ లాక్డౌన్ వల్ల కానీ సాధించింది ఏదన్నా కొద్దో గొప్ప ఏదన్నా ఉంటే అదంతా మళ్ళీ నీరు గారిపోతుంది. రైట్, కాబట్టి లాక్డౌన్ నేను ఇంకా కూడా చెప్పాను, లాక్డౌన్ ఎత్తేయటం అనేది పరిష్కారం అంటే కాదు, ఏది ఒక పరిష్కారం కాదండి, అన్ని కలెక్టివ్గా ఉంటాయి అన్నమాట. లాక్డౌన్ కావాలి, వ్యాక్సిన్ కావాలి, ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావాలి, ఈ మూతికి గుడ్డలు కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటేనే కలెక్టివ్గా చేయగలిగితేనే మనం ఈ కరోనాను ఎదుర్కోగలం. ఏదో ఒక ప్రభుత్వం చేతిలోనే ఉంది లేదా కేవలం ప్రజల చేతిలోనే ఉంది ఇలాంటి వద్దు, అందరం కలిసి పోరాడగలిగితేనే దీన్ని కలెక్టివ్గా మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం అని చెప్పి నా నమ్మకం. మనం ఇవాళ నిందించడం కానీ తప్పట్టం కానీ చేయొద్దండి. మనం చేయాల్సింది ఏంటి, అంతవరకు మనం ఆలోచించుకొని నిర్దేశించుకొని చేయగలిగితే మనం పక్క వాళ్ళకి సాయం చేయగలిగినాం. పర్వాలేదు, మీతో ఇట పోయినా పర్వాలేదు అనే మనస్తత్వం మాత్రం పనికిరాదు. మీ టిప్స్ తోటి వి వుడ్ లైక్ టు క్లోజ్ అండి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు యాక్చువల్ గా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మనం అందరం కూడా సేఫ్ గా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ఎప్పుడు బ్యాడ్ రష్ అవాయిడ్ చేస్తా, స్లాట్స్ ఎక్కువ బుకింగ్ లేని చోట, ఎక్కువ రష్ లేని చోట ఓపెన్ ఎయిర్ ఎన్వైరన్మెంట్ లో వ్యాక్సిన్ తీసుకోవాలి. డ్రైవ్ త్రూ అట్లాంటివి అవి కూడా అంతా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. కనీసం మంచిగా మాస్క్ పెట్టుకోండి, మాస్క్ ముక్కు కిందకి జారకూడదు, గడ్డం పైన జారకూడదు, కరెక్ట్ N95 మాస్క్, అట్లీస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు మంచి మాస్క్ పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకోవాలి. 18 and above ఎక్కడైతే అందరూ కూడా వ్యాక్సిన్ బుక్ చేసుకుని తీసుకోండి. రెండో డోస్ కూడా తప్పనిసరిగా టైం ప్రకారంగా తీసుకోవాలి. ఇంకోటి, ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే, ఇప్పుడు లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్ళీ సూపర్ స్ప్రెడింగ్ జరిగే అవకాశం ఉంది, సో సింప్టమ్స్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా టైంకి చూపించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. వీలైతే జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, యాంటీబాడీస్ కానీ జీనోమిక్ సీక్వెన్సింగ్ శాంపుల్ పంపించమని అడగొచ్చు, అది మన చేతుల్లో లేదు. కానీ అది టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే మెడికల్ మేనేజ్మెంట్ కి కరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి. ఇది మనం వ్యక్తిగతంగా చేయాల్సిన పని. లాక్డౌన్ తీసేసినా సరే, ఇప్పుడు నేను అన్నట్టుగా అబౌట్ 10-30% పీపుల్ డెఫినెట్ గా వైలేట్ చేస్తారు. ఎక్కువగా ఆల్కహాలిక్స్, కొందరు వైలెంట్ గా అంటే ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అనుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే సూపర్ స్ప్రెడర్స్ అయ్యేది ఎవరంటే ఏదైనా అడిక్షన్ ఉంటే వాళ్ళు కొంత బ్రెయిన్ జడ్జ్మెంట్ దెబ్బతింటుంది. సో ఆ అడిక్షన్ కోసం అని వాళ్ళు ఆ బజార్కి వెళ్ళి ఐటమ్ తెచ్చుకోవడానికి ఆ రూల్స్ వైలేట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ అవ్వచ్చు.
సో అటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేస్తూ జాగ్రత్త పడండి, మీకోసం తప్పకుండా మీ కుటుంబ సభ్యులకి దేశ వ్యవస్థని పాడు చేయకుండా ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవ్వకుండా అంత లాక్డౌన్ ఓపెన్ గా ఉన్న సినిమా హాల్స్ మాల్స్ కూడా అతి అవసరమైన అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. లాక్డౌన్ మనం ఓపెన్ చేయాల్సిందే తప్పదు. ఇంకొకటి ఏంటంటే మన అందరం కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అందరూ ముందుకు రావాలి, గవర్నమెంట్ ప్రైవేటు అందరూ కూడా. ఒకళ్ళనొకళ్ళు ఆయుర్వేదం హోమియోపతి అలోపతి ఒకళ్ళనొకళ్ళు క్వాక్స్ అని డాక్టర్స్ అని నిందించుకోకుండా అందరం కలిసి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా మనం ముందుకు రావాలి. అందరం కూడా టెస్టింగ్ బాగా ఆర్టీపీసీఆర్ ఆర్ ర్యాట్ టెస్ట్ కరెక్ట్ గా చేయాలి. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టి దీన్ని పొలిటిసైజ్ చేయకూడదు. వేరియంట్స్ వ్యాక్సిన్ ఎస్కేప్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్లే మీడియాలో మాట్లాడాలి. ఓన్లీ న్యూస్ పేపర్స్ కానీ అక్కడిక్కడ చూసేసి మనం డిబేట్స్ కి రెడీ అవ్వలేము. ఎపిడెమియాలజిస్టులు వైరాలజిస్టులు డాక్టర్స్ ఈ కరెక్ట్ గా కోవిడ్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఉన్న స్టాండర్డ్ పబ్లికేషన్స్ లాంటి ఎక్స్పర్ట్స్ చెప్పినవే మనం వినాలి. ఎందుకంటే ఎటువంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. కోవిడ్ వేరియంట్ కంటే కూడా మోర్ వైరల్ అయ్యేవి మిస్ఇన్ఫర్మేషన్ వీడియోస్. మిస్ఇన్ఫర్మేషన్ ని చాలా గట్టిగా ఖండించాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. వ్యాక్సిన్స్ తప్పనిసరిగా పనిచేస్తాయి, వ్యాక్సిన్స్ మీద ఎన్నెన్నో స్టడీస్ ఉన్నాయి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ మోర్ దాన్ 2% లేవు. మనకి యాంటీబాడీస్ తక్కువగా తయారవుతున్నా సరే, డెల్టా వేరియంట్ ఉన్నా సరే, డెల్టా వేరియంట్ పక్కన పెట్టుకుని చూస్తే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే రీఇన్ఫెక్షన్ రెండు డోసెస్ తీసుకున్నా కూడా వచ్చే ఇన్ఫెక్షన్స్ 2% మాత్రమేనంట. అంటే ఇందులో మరణ సంఖ్య ఇంకా చాలా తక్కువ, 1.67% మాత్రమే మోర్టాలిటీ ఉంది బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఓవరాల్ గా. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ప్లస్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ పర్సంటేజ్ 2% అంటే 100లో 2 మంది. డెల్టా వేరియంట్ మామూలుగా ఒక 10,000 మందిలో 3 కోవాక్సిన్ పేషెంట్స్ కి రెండోసారి ఇన్ఫెక్షన్ వస్తే 10,000 మందిలో 4 కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చింది. అది డెల్టా వేరియంట్ గా చూస్తే ఐసీఎంఆర్ స్టడీ ప్రకారంగా 13 కోవాక్సిన్ పేషెంట్స్ 7 10,000 మందిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట. అంటే మన వ్యాక్సిన్స్ ఇంకా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇన్ఫెక్షన్ కంటే వ్యాక్సిన్ చాలా బెటర్. సో వ్యాక్సిన్ పనిచేయదు, ఇంకా రకరకాల వేరియంట్స్ వస్తాయని అపోహలకి గురయ్యి ప్యానిక్ పెంచుకోకుండా చేయాల్సినవి చేయాలి. కరెక్ట్ మాస్క్ పెట్టుకుని మనం ఇంకొకటి వ్యాక్సిన్ అందించేది కూడా గ్యాప్ తగ్గించాలి. ఇది గవర్నమెంట్ చేసే పని, ఐసీఎంఆర్ వాళ్ళు మన మన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంది, జీనాట్ ఏదో అసోసియేషన్ వాళ్ళు చేయాల్సింది. గ్యాప్ తగ్గించాలి, కోవిషీల్డ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అది మేము ఎన్నోసార్లు లెటర్స్ రాసాము, స్టడీస్ అన్ని కూడా చెప్తున్నాం, దానికి గ్యాప్ తగ్గించాలి. మోర్ వల్నరబుల్ పాపులేషన్ కి వ్యాక్సిన్ అందించాలి అర్జెంట్ గా. సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి అర్జెంట్ గా అందించాలి. ప్లస్ మనం ఏదైనా రెస్టారెంట్ కానీ ఎక్కడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఆ రెస్టారెంట్ లో కానీ ఆ పర్టికులర్ సెలాన్ లో కానీ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా 2 వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, 2 కూడా తీసుకున్నాక 2 అయినాయా లేదా అనేది వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము ఉన్న ఫెసిలిటీలో 25 బ్యూటీషియన్స్ ఉన్నారు. ఆ 25 2 వ్యాక్సిన్ తీసేసుకున్నారు, 2 తీసుకుని కూడా 2 అయింది, వీఆర్ ఇమ్యూన్ అని పెడితే వాళ్ళ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ కూడా డిస్ప్లేలో ఉంటే అది ధైర్యం పెంచుతుంది. అది ఇది కూడా ఒక ప్రణాళికగా తీసుకెళ్తే ఇది ఇట్ విల్ ప్రమోట్ ద బిజినెస్ ఫ్యాకల్టీస్ టు వ్యాక్సినేట్ దేర్ స్టాఫ్. స్టాఫ్ అందరూ కూడా వ్యాక్సినేట్ చేయించుకోవడానికి ఇది ఒక మంచి మోటివేషన్ గా నిలుస్తుంది. రేటింగ్స్ ఎలా ఇస్తాం, మనం గూగుల్లో రేటింగ్స్ ఇచ్చినట్టుగానే వ్యాక్సిన్ 2 తీసుకున్నారు మా స్టాఫ్ అందరూ అనేది ఒక కంఫర్ట్ పాయింట్ గా రావాలి. అది ఒక బిజినెస్ ప్రణాళికంగా ముందుకు చేయాలి. అది ఇవన్నీ నేను అనుకున్న నేను ఆలోచించుకున్న కొన్ని సొల్యూషన్. చాలా అర్థవంతంగా కొనసాగింది ఇవాళ చర్చ. అండ్ నిజంగానే బండారు శ్రీనివాసరావు గారు, ఇది ప్రజల చేతుల్లో ఉన్న విషయం. ఇది ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రభుత్వాలు ఇది చేయలేదు అది చేయలేదు అండం కంటే కూడా, అలాగే వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం అవకాశం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ లీన్ పీరియడ్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా రాబోయే 3వ వేవ్ ఆ తర్వాత ఇంకా ఎన్నో వేవ్లు వస్తాయని కూడా అంటున్నారు. కాబట్టి కరోనా లేదు అనే ఆశాభావం కంటే కూడా ఇది ఉంది, దీన్ని ఎలా డీల్ చేయాలి అనే ఒక దృక్పథంతో ముందుకెళ్తే బహుశా ఈ ముప్పుని కొంచెం తగ్గించవచ్చు అని చెప్పి భావిస్తూ డాక్టర్ లక్ష్మీలావణ్య గారు అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ షర్మిల గారు అండ్ బండారు శ్రీనివాసరావు గారు మరోసారి మళ్ళీ ఈ అంశాన్ని గురించి చర్చిస్తూ ఉన్నాం, ప్రజల్లో చైతన్యం పెంచుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ ఆన్. చెప్పదలుచుకుంది అంటే సార్ చెప్పండి సార్, కోవిషీల్డ్ ఏదో తీసుకోమని చెప్పండి. చాలా మందికి ఇంకా డౌట్ ఉన్నాయి అంటే హెసిటేషన్ వద్దని అంటున్నారా? అసలు డిస్కషన్ వద్దండి, ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ తీసిన వాడు కూడా ఆపరేషన్ చేసిన వాడు ఫోన్ చేసి కోవాక్సిన్ బెస్టా కోవిషీల్డ్ బెస్ట్ అన్నారు. రెండు ఎఫికసీ సేమే, ఏదో తీసుకోమని చెప్పండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కోవిషీల్డ్ వద్దు కోవాక్సిన్ కావాలని చెప్పి.
ఉన్నా కూడా చేయకుండా చేస్తారు. అలాంటి అలాంటి అపోహలు మీరే టీవీ ద్వారా తగ్గించాలని నేను ప్రార్థిస్తాను. తప్పకుండా అన్ని వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్, వాటి రిపోర్ట్స్ కూడా మారుతున్నాయి. ముందేమో దానికి 647 వేరియంట్స్ గారు పనిచేస్తుందని ఒక వ్యాక్సిన్ గురించి చెప్పారు, తర్వాత దీనికి 7% ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ పెంచారు. కాబట్టి చాలా చాలా అర్థవంతమైన ఎంగేజింగ్ డిస్కషన్ జరిగింది ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ లక్ష్మీ లావణ్య, డాక్టర్ చంద్రశేఖర్ గారు అండ్ బండారు శ్రీనివాసరావు గారు. అది విషయం అన్నమాట. సో ప్రస్తుతానికి విఆర్ క్లోజింగ్ ఫర్ టుడే, మళ్ళీ కలుద్దాం, స్ట్రేట్ టు ద పాయింట్ మాట్లాడదాం ప్రజలకు సంబంధించిన మరో అంశంపై. ప్రస్తుతానికి మహా న్యూస్ సూపర్ ప్రైమ్.